హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రివైజ్డ్ రిజల్ట్ అనేది ఇచ్చారు. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి ప్రీవియస్గా ఇచ్చిన రిజల్ట్ కన్నా ఇంకా కొంతమంది యాడ్ అయ్యారన్నమాట. సో ఆ యాడ్ అయిన వాళ్ళలో మీరు ఉన్నారా లేదో చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్నట్లయితే మీరు పీఈటీ ఆర్ పిఎస్టీకి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఆ మార్క్స్ రివైజ్డ్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయనేది చూద్దాము. సో ఈ రివైజ్ రిజల్ట్ ఎందుకు ఇచ్చారు అంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి రాంగ్ ఉన్నాయి. సో కీ అనేది రివైజ్ చేశారు. సో దాన్ని బట్టి నార్మలైజేషన్ మార్క్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా. సో ఆ నార్మలైజేషన్ మార్క్స్ తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో సో వాళ్ళ నేమ్స్ అనేవి వాళ్ళ లిస్ట్ అనేది ఇచ్చారు. సో 426 ఫీమేల్ లిస్ట్ 1లో యాడ్ అయ్యారు, అలాగే 121 ఫీమేల్ లిస్ట్ 2లో యాడ్ అయ్యారు. సో ప్రీవియస్గా వీళ్ళు క్వాలిఫై అవ్వలేదు, ఇప్పుడు రివైజ్ చేసిన తర్వాత వీళ్ళు క్వాలిఫై అయ్యారనమాట. సో ఇప్పుడు క్వాలిఫై అయ్యారా లేదా అన్నది మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. సో లిస్ట్ 3లో 116 అండ్ లిస్ట్ 4లో ఇద్దరు అండ్ లిస్ట్ 5లో 1750 అండ్ లిస్ట్ 6లో 444 అండ్ లిస్ట్ 7లో 837, లిస్ట్ 8లో 334 అండ్ లిస్ట్ 9లో 2275 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ప్రీవియస్గా వాళ్ళు క్వాలిఫై అవ్వలేదన్నమాట. సో ఈ రివైజ్డ్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దాము. అలాగే ఈ మార్క్స్ అనేవి రివైజ్ చేశాక మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 15th వరకు చూసుకోవచ్చు. ఎలా చూసుకోవాలి అంటే మీరు ఎస్ఎస్సి సైట్లోకి వెళ్ళి మీ రిజిస్టర్డ్ పాస్వర్డ్ అండ్ మీ రిజిస్టర్డ్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్ ఆర్ మార్క్స్ అని ఉంటుంది. సో క్యాండిడేట్ డాష్బోర్డ్లో సో అక్కడ మీ మార్క్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ రిజల్ట్ ఎట్లా చూడాలి, రివైజ్డ్ లిస్ట్స్ ఎలా చూడాలి అనేది చూద్దాం. సో మీరు డైరెక్ట్గా ssc.nic.in సైట్లోకి వెళ్ళి సో పైన రిజల్ట్ అని ఉంటుంది. సో రిజల్ట్ దగ్గర క్లిక్ చేశాక సో సీజీఎల్ సీహెచ్ఎస్ఎల్ స్టెనో సిఎన్డి కానిస్టేబుల్ జీడి అని ఉంది కదా. సో అక్కడ మీరు క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ లిస్ట్ మీరు ఏ లిస్ట్లో ఉన్నారు అనేది మీరు చూసుకోవచ్చు. సో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. సో 9 లిస్ట్లనే ఉన్నాయి. సో 9 లిస్ట్లో ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్. సో ఆ లిస్ట్లో మీ నేమ్ అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఉంది కదా, సో రిజల్ట్ దగ్గర జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఇలా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైండ్లో మీరు నేమ్ సెర్చ్ చేసుకున్నా లేదంటే రోల్ నెంబర్ సెర్చ్ చేసుకున్నా కానీ మీకు మీరు ఎలిజిబుల్లా కాదా అనేది తెలుస్తుంది, ఓకేనా. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అలా చూసుకోవచ్చు అంటే సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఉంటుంది కదా. సో ఇక్కడ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే మీకు క్యాండిడేట్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ రిజల్ట్ ఆర్ మార్క్స్ అని ఉంటుంది. సో అక్కడ మీ మార్క్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎవరైనా కొత్తగా ఇప్పుడు సెలెక్ట్ అయి ఉంటే కనుక కింద కామెంట్స్ వేయండి అండ్ ఎవరన్నా పీఈటీకి ప్రిపేర్ అవుతుంటే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.